ఆయిల్ పామ్ రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు మొదలై 3 దశాబ్దాలు గడుస్తున్నా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. గిట్టుబాటు ధర, రికవరీ శాతం సమస్యలతో ఏటా నష్టపోతూనే ఉన్నారు. పాత యంత్రాల వినియోగం వల్ల ఆయిల్ ఉత్పత్తి శాతం తగ్గుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. 1% అదనపు రికవరీ, రైతుల ఆదాయం పెంపు వంటి చర్యలపై ఉద్యాన శాఖ కమిషనర్తో మా ప్రతినిధి రాయుడు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో వారికి రికవరీ సమస్య అనేది పెద్ద సమస్యగా పరిణించిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే అనేక మంది రైతులు ఈ నష్టాలు భరించలేక ఆయిల్ ఫామ్ తోటను తొలగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం రైతులు న్యాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్టేట్ హార్టికల్చర్ కమిషనర్ చంద్రు చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం రికవరీ సమస్య రైతులకు పెద్ద సమస్యగా మారింది. సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తారు? అంటే ఆయిల్ ఫామ్ లో గిట్టుబాటు ధరలు రావట్లేదు అంటే అది కరెక్ట్ కాదు. రేట్స్ ఇప్పుడు ఇంతకు ముందు నేను జాయిన్ చేసినప్పుడు 5,700 వరకు వచ్చింది, ఇప్పుడు 9,000 కూడా వస్తుంది. అది సమస్య కాదు. సమస్య మన మేజర్ ఏంటి అంటే మన దగ్గర మనం సాధించుకున్న ఓఈఆర్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో, మన తెలంగాణలో ఉన్న ఆయిల్ మిల్ అది కూడా మన బార్డర్ లోనే ఉంది, తో దాదాపు 1-2% తక్కువ ఉంది. ఈ 2% తక్కువ ఉన్న వలన రైతుకి ప్రతి టన్ కి దాదాపు 700 నుంచి 1,000 రూపాయల వరకు నష్టపోతున్నారు. ఇదే ఫ్రూట్స్ వాళ్ళు ఆ పక్కన ఉన్న మిల్ కి ఇస్తే అక్కడ వాళ్ళకి అదనంగా దాదాపు 1,000 రూపాయలు ఎక్కువ వస్తుంది. అదే ఇక్కడ క్రాస్ చేసినా ఇప్పుడు వాళ్ళకంతా తక్కువ వస్తుంది. కాబట్టి అది ఒక పెద్ద సమస్య. సో దాని మీద మనం ఈ రోజు ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. ఈ ఇష్యూలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆయిల్ పామ్ రైతుకి అదనంగా 1% ఓఈఆర్ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి ఈక్వివలెంట్ డబ్బులు మనం పే చేసుకుంటాము. అది ఆర్డర్ త్వరలోనే మనం ఇష్యూ కూడా చేయబోతున్నాము. దాని వలన దాదాపు 70 కోట్ల వరకు మన రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది. మన ఫ్రూట్స్ ఆ పక్కన తెలంగాణలో ఉన్న క్రష్ చేస్తే మనకు 18.55% వస్తుంది. మన దగ్గర తక్కువ ఏపీ ఆయిల్ ఫీడ్ లో ఎందుకు వస్తున్నాయి, లేకపోతే ప్రైవేట్ ప్రొసెసింగ్ యూనిట్స్ లో ఎందుకు వస్తున్నాయి, దాని మీద చర్చ పెట్టడం జరిగింది. అది ఒకటి. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రెండోది, ఇప్పుడు ప్రభుత్వం ముందుగా వచ్చి 1% మన రైతుకి ఇస్తున్నారు కాబట్టి ప్రైవేట్ ప్రొసెసర్స్ నుంచి కూడా ఏదో వాళ్ళు ఏదో కొంత కంపెన్సేట్ చేసినట్టయితే రైతాంగా ఇంకా వాళ్ళు ఇంత 1,000 రూపాయలు ఒక టన్ కి నష్టపోతున్నారు, అది కంపెన్సేట్ అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇది ఆయిల్ పంప్, ఎందుకంటే మేము ఈ జాతీయ స్థాయిలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ 75% ఆయిల్ పంప్ మన దగ్గరే ఉంది. మన దగ్గర ఉన్న రైతు మొదటి నుంచి ఆయిల్ పంప్ కల్టివేషన్ చేసుకుంటాం. మన దగ్గర ఉన్న రైతుకి ఈ రోజు ఉన్న అవగాహన కానీ ఎక్స్పీరియన్స్ కంటే ఇంకా మన వేరే రాష్ట్రంలో కూడా ఎవరికి లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న దిగుబడి కూడా హైయెస్ట్ గా ఉన్నాయి. కానీ ఒకే ఒక సమస్య అంటే మన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో తక్కువ ఎందుకు ఉన్నాయి, ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి, ఏపీ ఆయిల్ ఫీడ్ లో మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్రొసెసింగ్ ఏదైనా ఉన్నాయి, అది దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సార్, ఏపీ ఆయిల్ ఫీడ్ ఫ్యాక్టరీలో ఓల్డ్ మిషనరీ వల్లే ఈ సమస్య వస్తుందని చెప్పేసి రైతులు అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం చేసే ఏదైనా ముందస్తు ప్రణాళిక ఏదైనా సిద్ధం చేస్తున్నారు? ఏపీ ఆయిల్ ఫీడ్ లో గత 2 సంవత్సరాల ముందు కూడా కొంత మోడర్నైజేషన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని సజెషన్స్ మాకు వచ్చినా, ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ మనం పెట్టుకుంటే మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. అది కూడా ఆల్రెడీ మన ఎండి ఆయిల్ ఫీడ్ కూడా ఇక్కడ మీటింగ్ కి వచ్చారు. అది వాళ్ళు ఫైల్ తయారు చేసుకుంటున్నారు. రేపు మనకు బోర్డు మీటింగ్ ఉంది, స్పెషల్ బోర్డు మీటింగ్. బోర్డు మీటింగ్ నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మోడర్నైజేషన్ కి చేయవలసిన చర్యలు ఇమీడియట్ గా తీసుకోవాలి. మన మిల్లో ఇంకా కొత్త ఎక్విప్మెంట్ ఏం అవసరం ఉన్నాయి, ఆ ఎక్విప్మెంట్ మనం అక్కడ పెట్టించు. తెలంగాణలో 18.5% వచ్చిందని అంటున్నారు, ఇక్కడ 16.5% మాత్రమే వస్తుంది. ఎందుకు ఈ వేరియేషన్ అంటారు? అంటే అదే వేరియేషన్ గురించి ఈ రోజు మనం ఇక్కడ చర్చ చేశాం. ఇంకా ఇక్కడ ఐఓపీఆర్ లో కూర్చోవడం అంటే సైంటిస్ట్ కూడా మాట్లాడుకుంటున్నాం. అదే గురించి ఇక్కడ నుంచి ఫ్రూట్స్ మనం అక్కడ కూడా పంపించేసి అక్కడ ఓఈఆర్ మన ఫ్రూట్స్ ఎంత వస్తుంది అది కూడా మనం ఒక టెస్ట్ చేయించుకున్నాము. దీనికి ఖచ్చితంగా మనం ఏం భావిస్తున్నామంటే మనకు అంతే ఓఈఆర్ రావాలి, అది మనం అనుకుంటున్నాం. రైతు కూడా అదే అనుకుంటున్నాను. కాబట్టి అదే ఇష్యూ మీద ఈ రోజు ఇక్కడ చర్చ చేసుకుని ఇది ఏ విధంగా రిజాల్వ్ చేసుకుంటాము, ఫ్యూచర్ ఇటువంటి రాకూడదు, మన ఓఈఆర్ ఏ విధంగా పెంచుకుంటాము, ఆ కసరత్ ఇంకా జరుగుతాము. సార్, ఆయిల్ ఫామ్ ఎక్స్టెన్షన్ కోసం రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు భవిష్యత్తులో ఇవ్వబోతున్నారు? ఆయిల్ ఫామ్ ఎక్స్టెన్షన్ కి ఆల్రెడీ చూడండి, మనకు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ప్లాంట్ మెటీరియల్ కి సబ్సిడీ, ఇన్పుట్స్ కి సబ్సిడీ, మైక్రో ఇరిగేషన్ కి సబ్సిడీ, తర్వాత హార్వెస్టింగ్ పోల్ మీద సబ్సిడీ ఉన్నాయి, ఇంకా ఇది షాఫ్ట్ కటింగ్ మెషిన్
మౌంటైన్ మీద ఉన్నాయి, బోర్డుల మౌంటైన్ మీద. సో అన్ని ప్లాంటేషన్ ఇంకా ఏరియా ఎక్స్పెండ్ చేయడానికి, కానీ చివరిలో రైతుకి అనుకున్న ఆదాయం వస్తేనే వాళ్ళు ఏదో ఒక పంట ఆయిల్ పామ్ కానీ ఏదో ఒక పంట వాళ్ళు తీసుకుంటారు. ఈ రోజు ఆయిల్ పామ్ కాకుండా ఇంకా వేరే పంటలు ఎక్కువ ఆదాయం వస్తే వాళ్ళు వేరే పంట పెట్టుకుంటారు. సో మనం అందరు ఏం చూసుకోవాలంటే, ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కాకుండా ఆదాయం ఏ విధంగా పెంచుకోగలుగుతాము, ఆదాయం మనం పెంచినట్టయితే ఖచ్చితంగా మనం ఆయిల్ పామ్ లో ఇంకా ఏరియా మనం పెరుగుతుంది. ఈ రోజు దాదాపు 1,60,000 హెక్టేర్ వరకు ఉంది, ఇంకా మన రాష్ట్రంలో 4,60,000 వరకు పెరగడానికి అవకాశం ఉంది. సో ఆదాయం మనం పెంచినట్టయితే ఖచ్చితంగా ఏరియా కూడా వస్తుంది. తెలంగాణలో 18.5% రీకవరీ వస్తుంది, అదే ధరను మాకు ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాని మీద ప్రభుత్వం ఏమైనా ఆలోచించే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం ఆల్రెడీ 1% అడిషనల్ గా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఆల్రెడీ సీఎం గారు హామీ ఇచ్చారు, ఆర్డర్ కూడా మనం ఇష్యూ చేయబోతున్నాము. ఇంకా మనం ప్రైవేట్ ప్రొసెసర్స్ కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు కూడా కొద్దిగా మ్యాచింగ్ మీరు ఇచ్చినట్టయితే ఆ రేట్ కి మనం వచ్చేస్తాం. ఇది చిరంజీవి చౌదరి గారు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా ఆయిల్ ఫామ్ రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం గట్టి కృషి చేస్తుందని కూడా ఆయన పేర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.